ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్రమైందిగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే। ఈ తుఫానుకు దానా అనే పేరు పెట్టారు। గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున సమయంలో పూరీ సాగర్ ద్వీపం మధ్య ఈ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది। అత్యంత తీవ్రమైన తుఫాను కావడంతో ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ హడలిపోతున్నాయి। అత్యంత పగడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి। నానా తుఫాను ఏపీపై కూడా పాక్షిక ప్రభావం చూపనుంది। ఇలా తిత్లీ తుఫానని, లైలా తుఫానని మనం చాలా చూస్తూ వచ్చాం। అసలు వీటికి ఈ పేరు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? సాధారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుఫాన్లకు పేర్లు పెడతారు। అయితే ఏడాదిలో వచ్చే అన్ని తుఫాన్లకు పేరు పెడతారా అంటే అలా ఏ ఉండదు। అలా పేరు పెట్టాలంటే ఆ తుఫానికి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి। గంటకు కనీసం 61 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తుఫానులు సంభవించినప్పుడే వాటికి పేర్లు పెడతారు। ఇలా పేర్లు పెట్టడం వల్ల హెచ్చరికలు సులభంగా జారీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ తుఫాను నష్టం గురించి చర్చించేందుకు, భవిష్యత్తులో అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది। తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, ఇంకా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి। ఈ గ్రూప్లో ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలున్నాయి। ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది। 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్ దేశాలు కూడా ఈ గ్రూప్లో చేరాయి। ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది। ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు। ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ది కాగా భారత్ పేరు రెండో పేరు। ఆ తర్వాత ఇరాన్, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్ ఇలా కొనసాగుతాయి। భారత్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుఫాన్లకు సామాన్య ప్రజలు పేరు సూచించవచ్చు। ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి। ఎవరి మనోభావాలు గాయపడని విధంగా చిన్నగా ఉండేలా జాగ్రత్త వహించాలి। ఆసక్తి ఉన్నవారు ఢిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చుట।